కోసం మా ఫ్రెండ్స్ మూవీస్ ని సబ్స్క్రైబ్ చేయండి మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ఆచార్య ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించారు ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్ర పోషించడంతో ఆచార్య చిత్రంపై ఆకాశమే హద్దు అనేలా అంచనాలు ఏర్పడ్డాయి ఎప్పుడూ రావాల్సిన ఆచార్య ఆఖరికి ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు ఆచార్య సినిమా విడుదల కాకుండానే చిరంజీవి గాడ్ ఫాదర్ శంకర్ చిత్రాల షూటింగ్ స్టార్ట్ చేశారు అలాగే బాబీ డైరెక్షన్లో వాల్తేరు వీరయ్య అనే సినిమా కూడా చేస్తున్నారు ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు అయితే ఇటీవల చెలో భీష్మ చిత్రాలతో వరుసగా సక్సెస్ సాధించిన యాంగ్ డైరెక్టర్ వెంకీ కుడుములతో సినిమా చేస్తున్నట్టుగా చిరంజీవి ప్రకటించారు ఈ చిత్రాన్ని ట్రిపులర్ ప్రొడ్యూసర్ డివివి దానయ్య నిర్మిస్తున్నారు ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది అదేంటంటే చిరంజీవి రాయలసీమ స్టోరీతో ఇంద్రసేనారెడ్డి పాత్రతో ఇంద్ర అనే సినిమా చేశారు బ్లాక్ బస్టర్ సాధించారు చాలా కాలం తర్వాత ఇప్పుడు మళ్లీ సీమ నేపథ్యంలో ఓ కథను ఎంచుకున్నట్టు సమాచారం చిరంజీవి కథానాయకుడిగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందే చిత్రం కథంతా రాయలసీమ నేపథ్యంలో సాగుతుందని సమాచారం అయితే ఫ్యాక్షనిజం చుట్టూ ఈ కథ నడిచినప్పటికీ పగలు ప్రతీకారాలు ఉండవని సరదా సరదా సన్నివేశాలతో కథ నడుస్తుందని తెలిసింది గాడ్ ఫాదర్ భోలాశంకర్ షూటింగ్స్ పూర్తయిన తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని టాక్ మరి ఈ యంగ్ డైరెక్టర్ వెంకీ చిరుతో ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తాడో చూడాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్ కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్